ఈ బులెటిన్ సమర్పిస్తున్న వారు చంద్ర షాపింగ్ మాల్ గీతా మందిర్ ఎదురు నర్సరావుపేట. నమస్తే, నా పేరు ప్రశాంతి. వి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యాత్ర 2 ఇది సినిమా కాదు, కోట్ల ప్రజల గుండె చప్పుడు, ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. రొబ్బిచెర్ల మండలం కర్లకుంట గ్రామంలో 143 రోజులు కడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి, బ్రహ్మరథం పలికిన గ్రామ ప్రజలు. యాత్ర 2 ఇది సినిమా కాదు, కోట్ల ప్రజల గుండె చప్పుడు, ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు, ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికునిగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు, మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను, చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు, పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జన గుండెల గుడి కట్టడమే జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా, కూర్చోవడమే మీ ఎజెండా. నర్సరావుపేటలో యాత్ర 2 స్పెషల్ స్క్రీనింగ్ ప్రీమియర్ షో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలందరికీ కూడా, అట్లానే డాక్టర్స్ అందరికీ కూడా ఈరోజు ప్రత్యేకమైన షో ఏర్పాటు చేయడం జరిగింది. సినిమా కూడా చాలా అద్భుతంగా ఉంది, వాస్తవాలకి దగ్గరగా మంచి కథనంతో మహి రాఘవ ఏదైతే ఫస్ట్ పార్ట్ ఏ విధంగా అయితే బ్రహ్మాండంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళగలిగారో అదేవిధంగా చాలా బ్రహ్మాండంగా సెకండ్ పార్ట్ కూడా తీసుకోగలిగింది. వాస్తవాలకి చాలా దగ్గరగా తీయటం, ప్రజల్లో ఆ యొక్క సెంటిమెంటు, అలానే మరి రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి పనులు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఈరోజు ఓదార్పు యాత్ర కోసం తన పదవిని త్యాగం చేశారు, పార్టీ నుంచి బయటకు వచ్చారు, ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా చూపించడం జరిగింది. ఖచ్చితంగా ఈ సినిమా ప్రజల్లో బ్రహ్మాండంగా వెళుతుందని ఆశిస్తున్నాం, బ్రహ్మాండ సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం అనే కార్యక్రమంలో భాగంగా ఈ సినిమా ప్రజల్లోకి వెళ్ళాలి. ఖచ్చితంగా అందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కార్యకర్తలకి ఈరోజు యాత్ర 2 సినిమా రిలీజ్ సందర్భంగా ప్రీమియర్ షో నర్సరావుపేట పట్టణంలో విజయవాడ ఏర్పాటు చేయడం జరిగింది. యాత్ర 2 చాలా బ్రహ్మాండంగా వచ్చింది, వాస్తవాలకు దగ్గరగా బ్రహ్మాండమైన కథలతో సెంటిమెంట్తో ఈ సినిమా తీసుకుని డైరెక్ట్ మహి రాఘవ గారికి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. యాత్ర 1 ఏ విధంగా సూపర్ హిట్ అయిందో, ప్రజల్లోకి వెళ్ళిందో, అదేవిధంగా యాత్ర 2 కూడా సూపర్ డూపర్ హిట్ కావడం ఖాయం. ప్రజల్లోకి బ్రహ్మాండంగా దీన్ని ఆదరిస్తారని భావిస్తున్నాం. అలానే రానున్న ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకుంటాం ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకున్నామని చెప్పి తెలియజేస్తూ ఈ 4 రోజులు కూడా ఈ రోజు నుంచి, అంటే ఈ రోజు ఏర్పాటు చేసే తదుపరి 3 షోలకు కానీ 4 షోలకు కానీ టికెట్స్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి. ఇలా కూడా మన ఆఫీస్ నుంచి డిస్ట్రిబ్యూషన్ అయ్యడం జరుగుతుంది. ఖచ్చితంగా అందరూ కూడా కార్యకర్తలు
ఈరోజు వేసే షోస్ అనేది కూడా ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది. కావున దీన్ని మనసులో పెట్టుకొని రొంపిచర్ల మండలం అన్నారం గ్రామంలో నారా భువనేశ్వరి కారును అడ్డుకున్న కోడెల వర్గీయులు కోడెల విగ్రహానికి పూలమాల వేసి అన్నారంలో పర్యటించారని కోడెల వర్గీయులు ఆందోళన. అనంతరం నారా భువనేశ్వరి అయిష్టంతోనే కారు దిగి కోడెల విగ్రహానికి పూలమాల వేసి గ్రామంలో పర్యటించింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్. అధర రుచిత మధురిత భగ సుధన కనక ప్రశమ నిరత బాంధవ్యే మాంగల్యే మమతవ సతి సమదశ శత ముదమన శుభ సుమన లయివ సుసుత సహిత కళ్యాణం కమనీయం చంద్రా షాపింగ్ మాల్ వస్త్రాలతో ప్రతి వేడుక రమణీయం. వివాహ వేడుకల కోసం ప్రత్యేకంగా స్వంత మగ్గాలపై నేయించిన వేలాది పట్టు చీరలు ప్రతి ఒక్కటి ప్రత్యేకం కేవలం మన చంద్రా షాపింగ్ మాల్లో లభిస్తాయి. ఒక్కసారి విచ్చేసి మా పట్టు చీరల కలెక్షన్ చూడండి, అప్పుడే కదా అర్థమవుతుంది మా కలెక్షన్ ఎంత ఎక్స్క్లూజివ్ అనేది. పట్టు చీరలతో పాటు ఫ్యాన్సీ డిజైనర్ శారీస్, చుడిదార్స్, లెహంగాస్, వెస్ట్రన్ వేర్, చిన్నారుల కోసం కలర్ఫుల్ కిడ్స్ వేర్ కలెక్షన్, మెన్స్ ఎక్స్క్లూజివ్ బ్రాండెడ్ రెడీమేడ్స్ తో పాటు అద్భుతమైన ఎథ్నిక్ వేర్ షర్వాణీస్, సూట్స్, ధోతీస్ తో వివాహ కలెక్షన్, ఇలా కుటుంబం అంతటికి వెడ్డింగ్ వండర్స్ తో స్వాగతం పలుకుతోంది చంద్రా షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురుగా నర్సరావుపేట. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. రొంపిచర్ల మండలం కర్లకుంట గ్రామంలో 143వ రోజులు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి బ్రహ్మరథం పలికిన గ్రామ ప్రజలు. మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు, ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికునిగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు, మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను, చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు, పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా, పులి వెంధులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి హాస్పిటల్స్ కు. మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బులెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. మెరుగని ఆ పేరుకు హడలు, అసలంచ ఓడు ఎవడికి మెడలు, ఆయనే దురుగ కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి కెలిసర యుద్ధం, సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జ
జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. అచల్ బలిరా బలి బలిరా బలిరా, పులివెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. ఓ బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం, మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్న, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్న. మీ గుట్లకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గెలిచేదయ్య యుద్ధం, నీ జెండనే మా భుజమున మోస్తాం. ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం, వైసీపీ జెండన ఎగరేస్తాం. నీ పొత్తు అనగోరిన గుండెతో అన్నా, ఎవడొద్దు మాకు నువ్వు ఉండ చాలన్నా. గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహ. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు, మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా. కర్లకుంట గ్రామంలో గడప గడపకి వైఎస్ఆర్ ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఈ యొక్క రైతు భరోసా కేంద్రం, అదే విధంగా విలేజ్ హెల్త్ క్లినిక్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇవన్నీ కూడా ప్రారంభించుకోవడం ఈరోజు మనం అందరం చూస్తూ ఉన్నాం. ఈరోజు అభివృద్ధి ఎక్కడుంది అని అడుగుతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ బిల్డింగులు చూడండి, మీరు ఎప్పుడైనా కట్టించారా, మీ హాయంలో ఏ గ్రామంలోనైనా కట్టించారా ఇలాంటి బిల్డింగ్లని? ఈరోజు ఛాలెంజ్ విసురుతూ ఉన్నాం. సచివాలయం బిల్డింగ్, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య కేంద్రం మూడు కలిపి దాదాపు 1,10,00,000 రూపాయలు వ్యయంతో ఈరోజు ప్రతి గ్రామంలో కూడా నిర్మాణం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు ఈ గ్రామంలో దాదాపు 2,17,00,000 రూపాయలు వ్యయంతో సిసి రోడ్లు కానీ డ్రైన్స్ కానీ, అదేవిధంగా మరి గడప గడపకి
అందులో 20 లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టి మొత్తం 2 కోట్ల 17 లక్షల రూపాయలు వేయంతో ఈ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈ బిల్డింగ్లే కాదు, ఈరోజు ఈ పాఠశాలకు వెళ్ళి చూడాలి, ఈరోజు దాదాపు 34 లక్షల రూపాయలు వేయంతో కర్లకుంట గ్రామంలో నాడు నేడు కింద 2 ఫేజుల్లో పాఠశాల భవనం ఈరోజు పూర్తిగా దాని యొక్క రూపురేఖలే మార్చిన వైనం ఈరోజు మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆడవాళ్ళు ఉన్నారు, ఇవాళ ఏం కావాలి, ఇలాంటి గ్రామాల్లో పిల్లల్ని బాగా చదివించుకోవాలి, పాఠశాలకు పంపించాలి. ఎందుకంటే పట్టణానికి పంపించాలంటే ఎంతో దూరం ఉంటుంది, ఖర్చుతో కూడుకున్న పని. మీ ప్రభుత్వ పాఠశాలని ఈరోజు అద్భుతంగా మరి దాదాపు 35 లక్షల రూపాయలు వేయంతో నిర్మాణం చేయటమే కాదు, ఈరోజు అమ్మఒడి ఇచ్చే కార్యక్రమం, అమ్మఒడే కాదు ఈరోజు మీ పిల్లలకి బట్టలు పుస్తకాలు అన్ని కూడా మధ్యాహ్న భోజనం ఎంతో అద్భుతంగా ఇచ్చే కార్యక్రమం. అంతేకాదు మరొకటి కూడా ఉంది, ఈరోజు ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం. మరి మన పిల్లలు ప్రైవేట్ పాఠశాల పిల్లలతో కూడా పోటీ పడాలంటే ఇంగ్లీష్ మీడియం నేర్చుకోవాలి, ఇంగ్లీష్లో చదువుకోవాలి. కొంతమంది పిల్లల్ని పట్టణానికి పంపిస్తున్నారు, మా అబ్బాయి మమ్మీ డాడీ అని పిలుస్తున్నాడు, ఇంగ్లీష్లో బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడనే అవకాశం కూడా ఇవ్వకుండా ఈరోజు పేదల పిల్లలను కూడా బ్రహ్మాండంగా చదువు చెప్పాలి, బాగా మంచి ఇంగ్లీష్ మీడియం నేర్పించాలని జగన్మోహన్ రెడ్డి గారు భావించటం తప్ప అని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నారు. దీనికి కథలుగా రాస్తారు. ఆ ఈనాడు ఆ రామోజీరావుకి నిద్ర కూడా పట్టదు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం నిద్ర కూడా పోడు. ఆయన రాస్తాడు మాతృభాషను మర్చిపోకూడదు అని రాస్తాడు. మరి మీ పిల్లల్ని ఏ భాషలో చదివిస్తున్నావా, నీ మనవాళ్ళని నీ కూతుర్ని ఒకసారి అడగాలి వాళ్ళు. ఏ ఇంగ్లీష్ చంద్రబాబు నాయుడు మనవాడిని ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చదివిస్తున్నాడా లేదా? వీళ్ళు సభలకు వచ్చి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు, కానీ మీ మనవాళ్ళు మీ పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి, పేదవాళ్ళ పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదువుకోకూడదు. ఇది వీళ్ళు రాసే రాత్రులు. 8,000 ఓటర్స్ ఉన్నారు వడీ రాజుల్లో, కానీ ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా గుర్తించలేదు. ఇవాళ మొట్టమొదటిసారి మన ప్రభుత్వం గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఇది వడీ రాజులకు ఇవ్వాలి, బీసీలు కేటాయించాలని చెప్పి ఈరోజు రామకృష్ణని ఈరోజు మార్కెట్ యార్డ్ చైర్మన్ చేయటం జరిగింది. అంతేకాదు రొంపిచెర్ల వైస్ ఎంపీపీ తన్నీర్ శ్రీనివాసరావు రొంపిచెర్ల గ్రామానికి సంబంధించిన ఎంపీటీసీని మండల వైస్ ప్రెసిడెంట్ చేయటం జరిగింది. అంతేకాదు ఇవాళ మీరందరూ కూడా గమనించండి, ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి దేవాలయ కమిటీల్లో కానీ మార్కెట్ యార్డ్ కమిటీల్లో కానీ కార్పొరేషన్ చైర్మన్లో కానీ ప్రతి దాంట్లో కూడా 50% నుంచి 60% పదవులు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చే కార్యక్రమం చేశాం. ఖచ్చితంగా ఈరోజు పెద్ద ఎత్తున ఈ గ్రామంలో కూడా మార్పు రావాలి. ఇప్పుడే సోదరుడు పల్లె పనిచేసి చెప్పాడు, 2014 వరకు ఈ గ్రామంలో వడే రాజులందరూ కూడా టీడీపీ పార్టీలో ఉన్నారు, కానీ ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆ రోజు మనం దేవుళ్ళ రేవతి గారిని ఈ గ్రామానికి పిలిపించి ఈ గ్రామంలో వడే రాజుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని ఆ రోజు నుంచి ఈ రోజుని కూడా ఆదరించే కార్యక్రమం చేస్తున్నాం పెద్ద ఎత్తున అని చెప్పి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. అంతేకాదు ఇవాళ చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళాడమ్మా, ఈరోజు ఢిల్లీ వెళ్ళాడు. ఢిల్లీ వెళ్ళి ఎందుకు వెళ్ళాడు, బీజేపీ కాళ్ళ మీద పడ్డానికి ఈరోజు మళ్ళీ ఢిల్లీ వెళ్ళాడు చంద్రబాబు నాయుడు. చూసారా మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ కావాలి, పవన్ కళ్యాణ్ చేర్చుకున్నాడు, ఆయనకు ఒక 30 సీట్లో 25 సీట్లో ఇస్తామని ఆయన్ని చేర్చుకున్నాడు. 25 సీట్లే కాదు, 500 కోట్ల డబ్బులు కూడా ఇచ్చాడు. 500 కోట్ల డబ్బులు ప్యాకేజీకి ఈరోజు పవన్ కళ్యాణ్ కొనుక్కొని పవన్ కళ్యాణ్ దగ్గర చేర్చుకున్నాడు. పవన్ కళ్యాణ్ చేర్చుకున్న తర్వాత కూడా ఈ రాష్ట్రంలో దాదాపు 15 సర్వేలు వచ్చాయి. ఏ ఒక్క సర్వేలోనైనా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ఇచ్చారా? ఒక్కసారి సోదరులారా మనం అందరం చూసుకోవాలి. అన్న ఇప్పుడే చెప్తున్నాడు, ఏసరత్నం గారు ఫోటో కూడా పెట్టాడు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు అమిత్ షా దగ్గర ఈరోజు కాళ్ళకు మొక్కే కార్యక్రమం చేస్తున్నాడు. ఫోటో కూడా ఇప్పుడే వచ్చింది, కాళ్ళకు మొక్కుతున్నాడు. ఆంధ్ర ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని ఈరోజు ఢిల్లీలో కాళ్ళ మీద పడి తాకట్టు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాయి. ఇది చంద్రబాబు నాయుడు నైజం.
పవన్ కళ్యాణ్ తెచ్చుకున్నాడు. పవన్ కళ్యాణ్ తెచ్చుకున్న తర్వాత కూడా ఒక్క సర్వేలో కూడా తెలుగుదేశం జనసేన గెలుస్తుందని ఇవ్వాల. దాదాపు 15 సర్వేలు వచ్చినాయి ఈ 15 రోజుల్లో. అన్ని సర్వేల్లో కూడా 110 నుంచి 130 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి అన్ని సర్వేల్లో కూడా ఇవ్వడం జరిగింది. ఇక లాభం లేదు, ఢిల్లీ వెళ్లాల్సిందే, ఢిల్లీ వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడాల్సిందే అని చెప్పి నిర్ణయం చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు. నిన్నే ప్రయాణం అయి వెళ్ళాడు, ఈరోజు అమిత్ షా కాళ్ళ మీద ఈరోజు పడుతూ ఉన్నాడు. చూసారా, నక్క జిత్తుల వ్యక్తి ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలో ఇంత నక్క జిత్తులు మారి ఎవరు కూడా ఉండడు చంద్రబాబు నాయుడు. అవసరానికి వస్తే ఇదే పోయిన ఎలక్షన్లో ఏం తిట్టాడు నరేంద్ర మోడీయా, పెళ్లి కూడా చేసుకోలేదు అతనికేం తెలుసు కష్టాలని చెప్పి చెప్పాడు. ఇదే మాట చెప్పాడు ఎలక్షన్ క్యాంపెయిన్లో, ఆయనకు పెళ్లి కూడా కాలేదు పిల్లలు లేరు ఆయనకేం తెలుసు కష్ట సుఖాలని చెప్పి ఆ రోజు మాట్లాడాడు, తిట్టాడు నరేంద్ర మోడీని. దేశం అంతా తిరిగాడు, తిరిగి ఓడిపోయేపాటికే మూలన కూర్చున్నాడు. 4 సంవత్సరాలు వాళ్ళు మాట్లాడిన కూడా మాట్లాడేవాళ్ళ. మొన్న జైలుకి వెళ్ళిన తర్వాత తప్పు చేసి జైలుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ బీజేపీతో రాజీ కుదుర్చుకున్నాడు. కుదుర్చుకొని ఇవాళ వెళ్ళి అమిత్ షా కాళ్ళ మీద పడి ఇవాళ మళ్ళీ నాకు మద్దతు ఇవ్వాలని చెప్పి ముగ్గురు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం చేయడానికి జనసేన తెలుగుదేశం బీజేపీ ముగ్గురు కలిసి ఈరోజు బయలుదేరుతున్నారు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నక్కలు కుందేళ్లు ఎంతమంది వచ్చినా సింహం సింగిల్ గానే వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు ఏ సర్వేలు తీసుకున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఇవాళ అన్ని పథకాలు అందించాడు, ప్రతి గ్రామానికి వెళ్ళాడు, వాలంటీర్ ద్వారా ప్రతి గ్రామంలోకి వెళ్ళాడు, ప్రతి గ్రామంలో కూడా పథకాలు అందజేశాడు, ప్రతి ఒక్క మనిషికి కూడా అందే ఈరోజు పార్టీలకు అతీతంగా ఇచ్చాం, కులాలకు అతీతంగా ఇచ్చాం, ఈరోజు మరి వర్గాలకు అతీతంగా. గతంలో ఏం చేశారండి, మీకు పెన్షన్ రావాలంటే జన్మభూమి కమిటీలు సంతకాలు పెట్టాలి. ఇవాళ ఉన్నాయా జన్మభూమి కమిటీలు? ఇవాళ లేవే. ఒక వాలంటీర్ వచ్చి సంతకం పెట్టుకుంటే మీకు పెన్షన్ వస్తుంది. ఒకే ఒకటి మాట్లాడుతున్నాను, మీరందరూ కూడా అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పాము, సంక్షేమ కార్యక్రమాలు దాదాపు 12.7 కోట్ల రూపాయలు ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాను. 12.7 కోట్లు దాదాపు 345 మంది ఇవాళ పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారు. గతంలో ఇదే గ్రామంలో 180 మంది పెన్షన్లు తీసుకుంటే ఈరోజు రెట్టింపు చేసి 345 మందికి ఈరోజు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం. పెన్షన్లు కూడా ఏ విధంగా ఇస్తున్నారమ్మా, వాలంటీర్లు ఇంటికి వచ్చి ఉదయాన్నే 6 గంటలకే మీ తలుపు తట్టి ఇస్తున్నారా లేదమ్మా పెద్దవాళ్ళు అందరూ చెప్పాలి. మరి ఇవాళ గతంలో ఎలా ఇచ్చారు, 2-3 రోజులు క్యూ లైన్లో నించోవాలి పెన్షన్లు తీసుకోవాలంటే, ఉదయాన్నే పోయి సాయంత్రం దాకా క్యూ లైన్లో నించొని 2-3 రోజులు మరి నడవలేని వాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ ఎంతో ఇబ్బంది పడే పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే పెన్షన్లు వేస్తూ ఉన్నారు. ఇంతేకాదు ఈ వాలంటీర్లు ఏమన్నాడు చంద్రబాబు నాయుడు, మూటలు మోయటానికే ఉంటారు వాలంటీర్లు అని చెప్పాడు. ప్లస్ మగవాళ్ళు లేనప్పుడు ఆడవాళ్ళ తలుపులు తట్టే కార్యక్రమం చేస్తారని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇవాళ అలా కాదు, కరోనా కష్టకాలంలో కూడా ఎవరు పనిచేశారమ్మా, వాలంటీర్లు పనిచేశారా లేదా? వాలంటీర్ వ్యవస్థ కావాలనుకున్నాడు చేతులు ఎత్తండి గుడిచేయి, వాలంటీర్లు కావాలనుకున్నాడు. ఈరోజు చూడండి ఎంతమంది ఇక్కడ ఉన్నారు, వాలంటీర్లు కావాలి అని కోరుకుంటున్నారు అందరూ, ఎందుకంటే వాళ్ళంత బాగా పనిచేస్తున్నారు. వాలంటీర్లు ఇవాళ పెన్షన్ తీసుకొచ్చి ఇచ్చే కార్యక్రమం కాదు, ఏ పథకాలు వచ్చినా మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారా లేదా అని చెప్పి ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఖచ్చితంగా ఈరోజు వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయి. మరి అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఎన్ని హామీలు ఇచ్చాడు ఎలక్షన్ 2014 ముందు, ఆ డ్వాక్రా మహిళలకి బేషరతుగా రుణాలు మాఫీ చేస్తానన్నాడు, అన్నాడా లేదమ్మా అక్కచెల్లెళ్ళు మీరందరూ చెప్పాలి. మరి అన్నాడు ఇచ్చాడా? 5 సంవత్సరాల కాలంలో గుర్తురాలా ఆయనకి, సీఎం పీఠం మీద కుర్చీ మీద కూర్చున్నాడు కానీ ఎవరు కూడా మహిళలు ఎవరు గుర్తురాలా, దిగిపోయేటప్పుడు 10,000 రూపాయలు ఇచ్చి పసుపు కుంకుమ ఇదే అని చెప్పి ఎలక్షన్కి వెళ్ళాడు. ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 సంవత్సరాల కాలంలో సుమారు 26,000 కోట్ల రూపాయలు మీ అందరికీ ఇవాళ డ్వాక్రా అక్క చెల్లెలకి ఇచ్చాడా లేదా ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా ఈరోజు చేయూత పథకం, మరి దాదాపు
45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 18,700. ఇవాళ అమ్మఒడి కార్యక్రమం, చేయూత కార్యక్రమం, పెన్షన్లు ఇవన్నీ కూడా దాదాపు కలిపి 12,07,00,000 రూపాయలు ఈ గ్రామానికి ఇచ్చాం. అంతేకాదు ఈ గ్రామంలో మంచినీళ్ళు కూడా అందించే కార్యక్రమం చేస్తున్నాం. జలజీవన్ మిషన్ కింద సుమారు 50,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళు అందించే కార్యక్రమం కూడా పనులు ప్రారంభించాం. అవి కూడా పూర్తి చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈ గ్రామంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం అందరం చూసాం. ఈ గ్రామంలో మొట్టమొదటిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోటేశ్వరరావుని సర్పంచిగా గెలిపించుకున్నాం మనం అందరం కూడా కలిసి. గతంలో ఎప్పుడు లేదు, ఇక్కడ ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈరోజు బీసీలకు పెద్దపీట వేసే కార్యక్రమం, ఎస్సీలకు పెద్దపీట వేసే కార్యక్రమం, ఈరోజు ఎస్టీలకు పెద్దపీట వేసే కార్యక్రమం చేసి ఈ గ్రామంలో మొట్టమొదటిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని సర్పంచ్గా గెలిపించుకున్నాం. ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. ఇవాళ ఇప్పుడే పెద్దలు చెప్తూ ఉన్నారు, వడే రాజులకి ఈరోజు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వం. ఒక దినపత్రికలో వచ్చిన పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ నెట్టపల్లి రమేష్ గారిపై అనుచిత వ్యాఖ్యలు రాసినందుకు నరసరావుపేట ఆర్య వైశ్య సంఘం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కోటప్పకొండ అన్నదాన సత్రం వన్ టౌన్ టూ టౌన్ కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ సెక్రటరీలు ఆయిల్ మిల్లుల యజమానులు రమేష్ అభిమానులు అందరూ ఏక కంఠంతో తీవ్రంగా ఖండిస్తూ సత్తెనపల్లి రోడ్లోని వాసవి కళ్యాణ మండపం నందు 7/2/2024 సాయంకాలం 6 గంటలకు సమావేశమై ఆ దినపత్రికపై నిరసన తెలుపుతూ వారిపై చర్యలు తీసుకోమని అందరూ డిఎస్పీ గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నరసరావుపేట వ్యాపారస్తులకి మరియు ముఖ్యంగా వార్తా ప్రపంచంలో కొన్ని వార్తాపత్రికలు గమనిస్తూనే ఉన్నాము, పొడా చైర్మన్ మెట్టపల్లి రమేష్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు రాసేటప్పుడు కూడా గమనించండి, మీరు చదివే వాళ్ళంతా కూడా అనుకుంటున్నారు ఏందా పదాలు నాకు అర్థం కాల విషయాలు తెలుసుకోండి, నిజాలు తెలుసుకొని రాయడం నేర్చుకోండి ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో కూడా అంటే అందరినీ మేము కించపరచడం కాదండి, పత్రికా విలేకరులందరినీ, కొంతమంది మాత్రము డబ్బుల కోసమే యాళ్ళ కోసమే తయారై వస్తున్న కొన్ని పేపర్లు, కొంత యూట్యూబ్ ఛానల్స్ కూడా ఈ మధ్య బాగా పెరిగినాయండి. కొన్ని మెయిన్గా ఉండే యూట్యూబ్ ఛానల్స్ నెంబర్ 1గా వర్క్ చేస్తున్నాయి, బాగున్నాయి, వార్తలు చదువుతున్నారు, బాగుంది. కానీ వార్తాపత్రికలు అంటే నిజ నిజాలు తెలియజేసేది, నిర్భయంగా రాసేదని చెప్పి కొన్ని వార్తల్లో కూడా మనం చదువుతుంటాం. కానీ జరుగుతున్న వాస్తవాలు ఇంతకు మనం సూర్య పేపర్లో చదివామండి, మెట్టపల్లి రమేష్ గారు పొడా చైర్మన్ నరసరావుపేట, ఆయన మీద అనుచిత వ్యాఖ్యలు చేసేటప్పుడు ఏం రాస్తున్నారు, ఆ నర్సాపేటలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ 70 అసోసియేషన్లు కలిగింది, ఆ వ్యాపారస్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే పదాలు వాడారు అని అనుకుంటున్నారు. ఏం అనుకునేది ఏంటండి, ఎక్కడా కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండగా, రూపాయి కూడా మేము అడగకుండగా, స్వచ్ఛందంగా పొడా చైర్మన్ అయితే ఆయన డబ్బులు జనాలకి చేసిన సేవను గుర్తించి అందరూ ఊరేగింపులో కానీ బైక్ ర్యాలీలో కానీ వైశాస్ పాల్గొనడం జరిగింది, వేరే కులాలలో పాల్గొనడం జరిగింది. ఆయన ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదండి పొడా చైర్మన్ అంటే, మొత్తానికి సంబంధించిన వ్యక్తి అన్ని కులాలకి. ఒక కులం వల్ల ఏంది, నర్సాపేటలు ఇంకా చెప్పాలంటే బయట కులాలకు ఎక్కువ జరుగుతున్నాయండి వైశాస్ కంటే కూడా వర్క్ జరగటం అంటే. రమేష్ దగ్గరికి చాలా మంది వెళ్తున్నారు, చేయించుకుంటున్నారు, ఎవరి దగ్గర కూడా రూపాయి తీసుకుని దాఖలాలు లేవు. కానీ ఇటువంటి ప్రచారాలు చేసి పార్టీల పరంగా ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో ముందుకు వస్తున్నారు, అది చాలా తప్పండి. మీరు నిర్భయంగా ప్రజలకి రాజకీయ నాయకులకి వారధిగా పనిచేయాలి, నిజ నిజాలు రాయాలి, అబద్ధాలు రాసి మభ్యపెట్టి పార్టీలకి ఉసురు పోసుకోవడాలు లేదా ఇంకో పార్టీ మెప్పు పొందడాలు ఇటువంటి రాంగ్ పనులండి, అట్లాంటివి చేయబాగండి. కొంత నాలెడ్జీ తోటి, కొంతమంది నాలెడ్జీ లేని వాళ్ళు తయారవుతున్నారు వార్తాపత్రికల్లో, కొంతమంది అందరినీ కాదండి కొంతమంది సంబంధించిన మాట్లాడుతుంది. ఆ కొంతమంది కూడా వస్తారు మా అసోసియేషన్ ఛాంబర్ దగ్గరకు వస్తున్నారు, మిగతా అసోసియేషన్ దగ్గర కూడా పోతున్నారు. మాది పత్రికా పేపరు, మేము ఏడ వస్తున్నాము, రిపబ్లిక్ డే వస్తుంది, ఆగస్టు 15 వస్తుంది, పలానాది పుట్టినరోజు వస్తుంది, పైనాది ఇంకో దినం రోజు వస్తుంది, ఈ రకంగా వచ్చి మాకు చందాలు కావాలి. చందాలంటే పబ్లిసిటీ, చందాలు అనేది అడగకుండగా మాకు పేపర్ యాడ్ కావాలి, మా పేపర్ బతకాలంటే యాడ్ కావాల్సిందే. అట్లా ఇవ్వకపోతే ఇట్లా ఈ రకంగా బురద చల్లడం అనేది చాలా అన్యాయమైన విషయం. ఇది తీవ్రంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కొత్తూరు కిషోర్ బాబు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయబాకండి. ఇప్పటి వరకు ఇంతగా దాంట్లో రాశారు ఓ 60% వైసాస్ వైసీపీ ఆయన కొలతలేసి లెక్కలు చూసి చెప్పారండి, ఎంతమంది ఎటువైపు ఉన్నది అనేది వీళ్ళకి తెలియదుగా ప్రతిదీ అనుకుంటున్నారు. అంటే ఆయన మీద లేదని అప్పుడు
అనుకుంటే దాన్ని మీరు రాయాల్సిన పని ఏంటండి? కానీ ఇది మేము తీవ్రంగా ఖండిస్తూ పత్రికాముఖంగా కూడా మేము ఖండిస్తున్నాం, ప్లస్ దీని మీద పోలీసు వారికి కూడా మేము రిపోర్ట్ ఇస్తున్నాం ఛాంబర్ తరఫున. ఎందుకంటే ఎప్పుడూ లేని కొత్త కొత్త విషయాలు మరి పార్టీలు వన్ సైడ్ ఉండి చేస్తున్నారా లేకపోతే పత్రికల వాళ్ళని ఇంకో రకంగా చేస్తున్నారో మాకైతే తెలీదు. ఒక పార్టీ పేరు పెట్టి ఒక మనిషిని సింగిల్గా ఇట్లా దూషించడం అనేది చాలా ఇబ్బందికరమైన పాత్రలు. చాలా మందికి రేత్రింపాలు కరోనాలో టైంలో కానీ విడిగా కానీ ఆయన ఇంటికి ఏ రోజున పోయినా కూడా ఏ టైంలో పోయినా అర్ధరాత్రి పోయినా సరే తలుపు తీసి ఏం కావాలి ఏంటని వర్క్ చేసి పెట్టి మనిషి అటువంటి మనిషి మీద నిందలేయడం రాశారు. ఏది బైక్ ర్యాలీలు జరిగి బైక్ ర్యాలీ స్వచ్ఛందంగా జరిగింది. రాజకీయ నాయకుల్లాగా 100 రూపాయలు పెట్రోల్ కేటాలు ఇటువంటి ఏం జరగల. ఎవరు కాళ్ళు చేయించుకున్నారు వర్క్ చేయించుకున్నారు వచ్చి పాల్గొన్న కార్యక్రమాలు అవన్నీ ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాలి మేము ఛాంబర్ తరఫున కానీ ఇంకో రకంగా కానీ ఏ టైంలో కూడా ఛాంబర్ తరఫున ఎన్నో వర్కులు చేసిన టైంలు ఉన్నాయి అందరికీ తెలిసిన విషయాలే. కానీ అనుకుంటున్నారు అనుకుంటున్నారు అని చెప్పి ఇటువంటివన్నీ రాసి మైండ్ కన్ఫ్యూజ్ చేయబోకండి జనాలకి. ఛాంబర్ తరఫున మేము చర్యలు తీసుకోవడానికి ప్రిపేర్ అవుతున్నాం, పోలీసు వారికి కూడా మేము కంప్లైంట్ చేయడానికి రెడీ అవుతున్నాం. అందువల్ల తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి అవాస్తవాల్ని. ఎవరు ప్రజలు నమ్మబాకండి. కొన్ని పత్రికలు రాసే ఒరిజినల్గా అటువంటి వాటిని నమ్మండి, ఇటువంటి చెత్త న్యూస్ని మాత్రం నమ్మబాకండి అని మీకు పత్రికా ముఖంగా తెలియజేయాలి. కూడా చైర్మన్ మెట్టపల్లి రమేష్ గారి మీద ఈరోజు వచ్చినటువంటి పత్రికలు వచ్చినటువంటి అవాస్తవ ప్రకటన. ఎందుకంటే ఆయన ఆర్యవైశ్యుడు కాబట్టి ఆర్యవైశ్యులు అందరం కలిసి మేమందరం కలిసి అతనికి పుట్టినరోజు వేడుకలు కానీ లేకపోతే పొడా చైర్మన్ అయిన సందర్భంగా అందరం కలిసి మేమందరం కలిసి వేడుకలు చేసుకోవడం జరిగింది. అంతేగాని ఎవరి దగ్గర మా ఆర్యవైశ్యుల దగ్గర ఎవరి దగ్గర కూడా మా అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి మీరు అట్ట చేయండి అని చెప్పి ఏ రోజు జరగలేదు. ఆ విషయాలన్నీ తెలుసుకొని మీరు తెలుసుకొని డబ్బులు వసూలు చేశాడా లేదా అనేది వాస్తవాలు తెలుసుకొని మీరు ప్రకటించవలసిందిగా కోరుతూ నర్సాపేట ఆర్యవైశ్య సంఘం తరఫున నేను దీన్ని ఖండిస్తూ తీవ్రంగా ఇటువంటి జరగకూడకుండా ఉండాలని చెప్పి కోరుకుంటూ నర్సాపేట ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షుడు. ఈరోజు సూర్య పేపర్లో వయస్సులు మెజార్టీగా తగ్గిపోయింది ఇదివరకు రాగా వైసీపీకి లేదని చెప్పి ఒకటి, తర్వాత మెట్టపల్లి రమేష్ గారు కూడా చైర్మన్గా వచ్చిన తర్వాత మరి ప్రతి పనికి డబ్బులు తీసుకున్నట్టుగా అన్నారు విన్నారు అని చెప్పి సమాధానం పేపర్లో రాశారు. అది చాలా తప్పు విధానం. ఎక్కడ కూడా తీసుకున్నట్టు రుజువు చేయాలి, రుజువు చేసి మాట్లాడితే కరెక్ట్గా ఉంటుంది. కానీ రుజువు చేయకుండా మాట్లాడితే చాలా తీవ్రంగా ఉంటుంది. అట్లాంటి మాటలు రాయడం చాలా తప్పు. పేపర్ వాళ్ళు ఏ పేపర్ అయినా సరే ఉన్నది రాయండి, ఇబ్బంది లేదు. అదేవిధంగా ఏంటంటే సూర్య పేపర్లను కూడా ఒక పక్క అభినందిస్తున్నారు. ఎందుకంటే 60% ఇదివరకు ఉన్నాయి, ఇప్పుడు తగ్గిందని చెప్పన్నారు. మాకు కూడా మెలుగు వచ్చేట్టు చేశారు. మేము కూడా ఏమైనా లోపాలు ఉంటే సరి చేసుకుంటాం. ఇవన్నీ ఇలాంటి విధానాలు మంచి పద్ధతి కాదని చెప్పి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పేపర్లో వచ్చినటువంటి వార్త చాలా అవాస్తవకమైనటువంటి వార్తని ప్రచురించారు. దేనికంటే కాయలున్న చెట్టుకే రాళ్ళు పడతాయి అనేది ఒక సామెత అనేది ఉన్నది. ఆ సామెతను నాకు వాళ్ళు రుజువు చేశారు. దేనివల్ల అంటే రమేష్ గారు, మిట్టపల్లి రమేష్ గారు కూడా చైర్మన్ పోస్ట్ ఉన్నా లేకపోయినా అతను పార్టీలోకి వచ్చిన కానించి కూడా వైశ్యులకు అండగా ఉండి ఎన్నో కార్యక్రమాలు చేసి వారికి ఎంతో అండగా ఉన్నాడు. అటువంటి వ్యక్తి మీద మీరు బురద చల్లవాకండి దయచేసి. మీరు ఈ రోజున పేపర్లో ప్రకటించారు ఛాంబర్ వారు 50-70 అసోసియేషన్ల దగ్గర డబ్బులు తీసుకున్నాను. ఎక్కడైనా ఉంటే రుజువు చేయించండి. రుజువు చేయించకుండా ఎక్కడ ఏది మాట్లాడకూడదు. ఒక అవాస్తవాన్ని వాస్తవం చేయకూడదు, దాన్ని చాలా ఇబ్బంది. అయినా అతనికి డబ్బులు తీసుకోవాలి అనే అవసరం అనేది లేదు. ఎందుకంటే వాళ్ళు స్వతహాగానే ఉండడం లేను. వాళ్ళకి డబ్బులు తీసుకోవాలని చెప్పి ఆలోచన ఉండదు. ఎంతప్పటికి కూడా వాళ్ళకి వర్క్ చేయాలి, వాళ్ళ మభ్య వాళ్ళని దగ్గర మంచి పొందాలనే ఉండదు. కానీ వాళ్ళ డబ్బులు తీసుకుందామనేది ఎక్కడా కూడా వాళ్ళ స్వభావంలో వాళ్ళ నాన్నగారి కానీ వాళ్ళకి కూడా లేదు. అది అటువంటిది చాలా అవాస్తవమైన వార్త అని. ఇంకొకటి చెప్తున్నాను ఏంటంటే, వయస్సులు ఇదివరకు 60% ఉన్నారు. మా గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు చూసి 60-80 అయింది. అతను చేసే కార్యక్రమాల వయస్సులకి చాలా అండదండగా ఉండి ఎటువంటి ఇబ్బందులు వచ్చిన వయస్సులకి నేనున్నాను అని చెప్పి ముందుకొచ్చి మా యొక్క వయస్సులకి అతను అండగా నించుంటున్నాడు. అందువల్ల ప్రతిపక్షం వాళ్ళకి భయం పుట్టుకుంది. ఎందుకంటే నరసరావుపేటలో వైసీపీలందరూ కూడా వైసీపీ తరఫున గోపిరెడ్డి గారి వెనక వైపు ఉన్నారు అనే చెప్పటిది భయం వేసుకొని ఇటువంటి అవాస్తవమైనటువంటి వార్తల్ని ప్రకటిస్తున్నారు. ఇది మేము చాలా మా ఆర్యవైశ్య సంఘం తరఫున
ఆర్యవైశ్యుల తరపున, ఆర్యవైశ్యుల తరపున, శాంబర్ తరపున, అందరి తరపున కూడా మీ యొక్క వార్తను మేము ఖండిస్తున్నాము. ఇటువంటి వార్తలు వచ్చేటప్పుడు ఒకసారి వాస్తవాన్ని తెలుపుకొని రాయండి అని చెప్పి కూడా మేము మీకు సభాపక మేము ఆర్యవైశ్యుల తరపున తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యాత్ర 2 ఇది సినిమా కాదు, కోట్ల ప్రజల గుండె చప్పుడు, ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. రొబ్బిచెర్ల మండలం కర్లకుంట గ్రామంలో 143 రోజులు కడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి బ్రహ్మరథం పలికిన గ్రామ ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ బులెటిన్ సమర్పించిన వారు చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురు, నర్సరావుపేట.